హాయ్ ఎవ్రీవన్. టీఆర్ఎస్ పార్టీ ఏర్పడి 20 సంవత్సరాలు గడిచిపోయింది. ఈరోజు నేను టీఆర్ఎస్ ప్లీనరీకి అటెండ్ అయ్యి వచ్చాను. టీఆర్ఎస్ 20 సంవత్సరాలు దిగ్విజయంగా ముగించుకొని ప్రజలకు తెలంగాణ సాధించి సంక్షేమ పథకాలు కూడా అమలు పరచడంలో నంబర్ వన్గా ఉన్న రాష్ట్రం అంటే మన తెలంగాణ రాష్ట్రం. ఈరోజు నేను మా పార్టీ ప్లీనరీకి అటెండ్ అయ్యి వచ్చాను. పార్టీలో ఒక బ్యాగ్ ఇచ్చారు మాకు. ఆ బ్యాగ్లో ఏముంది అని తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది. కాబట్టి నేను ఈరోజు ఆ బ్యాగ్లో ఏముంది నేను కూడా అక్కడ నేను ఓపెన్ చేయలేదు. కాకుంటే దాంట్లో ఒక ఫస్ట్ జిప్ ఓపెన్ చేస్తే దాంట్లో ఒక లడ్డు ఉండే, బూందీ ఉండే, అదైతే నేను ఆల్రెడీ తినేసిన. తర్వాత ఈ బ్యాగ్లో ఏముంది అనేది అందరికీ తెలుసుకోవాలని ఉంటుంది. కాబట్టి నేను ఈ వీడియో చేయాలనుకుంటున్నా. ఈరోజు చూద్దాం ఈ బ్యాగ్ ఇట్లా ఉందో. చూడండి, ఒక మంచి బ్రాండెడ్ బ్యాగ్ ఇది. చూస్తున్నారు కదా, మంచి కేసీఆర్ గారి బొమ్మ మరియు కేటీఆర్ గారి ఫోటో చాలా బాగుంది. చాలా క్లాత్ మీద ప్రింట్, క్వాలిటీ క్లాత్తో ప్రింట్ చేసింది. చూద్దాం ఈ బ్యాగ్లో ఏముందో చూద్దాం. ఒక వాటర్ బాటిల్ కూడా ఉంది. ఆల్రెడీ కొన్ని వాటర్ నేను తాగేసినాను. చూస్తున్నారు కదా, అదే బ్యాగ్ ఓపెన్ చేద్దాం మనం. ఇప్పుడు చూద్దాం దీంట్లో ఏముంది అబ్బా. ఓకే, టీఆర్ఎస్ జెండా 20 సంవత్సరాల నుంచి ఎగురుతున్న జెండా, టీఆర్ఎస్ జెండా. ఓకే, దీంట్లో వావ్. నమస్తే తెలంగాణ బతుకమ్మ అని ఒక మ్యాగజైన్ ఉంది. మ్యాగజైన్లో ఏముంది చదువుదాం తర్వాత. చూస్తున్నారు కదా, చాలా బాగుంది మ్యాగజైన్. నెక్స్ట్ వచ్చేసేసి మాస్కులు ఉన్నాయి, కొన్ని మాస్కుల ప్యాక్ ఉంది. నేను ఆల్రెడీ మాస్క్ తీసుకుపోయినాను, అక్కడ పెట్టుకున్నాను కాబట్టి మాస్క్ యూజ్ చేయలేదు. ఈ మాస్కులు ఇక్కడ పెడదాము. నెక్స్ట్ వచ్చేసేసి ఓకే, ఇదేంటంటే విసనకర్ర. అంటే అక్కడైతే ఈరోజు ఏమంతా వేడి లేదు, దీని అవసరం అయితే పడలేదు. కాకుంటే కేసీఆర్ గారు మాట్లాడేటప్పుడు ఒక్కొక్కసారి ఇలా చూపించడం జరిగింది. కండువ, పార్టీ యొక్క కండువ. ఓకే, చూస్తున్నారు కదా బ్రాండెడ్ కండువ ఉంది, చాలా ఎక్సలెంట్గా ఉంది, కలర్ఫుల్గా. చూస్తున్నారు కదా, నేను ఆల్రెడీ నేను తీసుకుపోయిన ఒక కండువ కాబట్టి ఆ కండువ వేసుకోవడం జరిగింది, యూజ్ చేయలేదు. ఓకే, ఇంకో జెండా, కేసీఆర్ గారి జెండా ఉంది దీంట్లో. ఓకే, ఒక నోట్ ప్యాడ్ ఉంది దీంట్లో ఏమన్నా రాసుకోవడానికి. కేసీఆర్ గారు ఏది మాట్లాడినా కూడా మనసులో నిలిచిపోతుంది కాబట్టి రాసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ ఈరోజు దినపత్రిక, నమస్తే తెలంగాణ దినపత్రిక ఈరోజుది. ఇంకోటి తెలంగాణ టుడే ఆంగ్ల పత్రిక దీంట్లో ఉంది ఈ బ్యాగ్లో. ఓ శానిటైజర్ అక్కడ కూడా ఉన్నాయి, అక్కడ యూజ్ చేసినాము. బ్యాగ్లో ఉన్న శానిటైజర్ యూజ్ చేయలేదు. కానీ నేను ఇవన్నీ దాచుకుంటాను, ఎందుకంటే ఈ 20 సంవత్సరాల పండుగకు అటెండ్ అయినాను. ఇవన్నీ మెమోరీస్ మన దగ్గర ఉండాలి కాబట్టి నేను ఇది కూడా నేను దాచుకుంటాను. నెక్స్ట్ వచ్చేసేసి దీనిలో తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర విద్యుత్ ముసాయిదా తీర్మానాలు ఏవో తీరిగ్గా చదవాలి. చూస్తున్నారు కదా, ఇది ఒక బుక్ వచ్చింది, అద్భుతంగా ఉంది. ఇది మనం ఎప్పుడైనా స్పీచెస్ ఇవ్వడానికి కానీ ఎవరికైనా మన అపోజిషన్ పార్టీలకు వాళ్ళకి మన చెప్పాలి ఆన్సర్స్, వాళ్ళకు కౌంటర్ తీయాలన్నప్పుడు ఇదంతా చదువుకుంటే మనం ఈజీగా వేరే పార్టీలకు మనము ఈజీగా ఇవ్వచ్చు, కౌంటర్ ఇవ్వచ్చు. ప్లస్ మనకు కూడా నాలెడ్జ్ చాలా యూజ్ అవుతుంది. ఓకే, ఇంకో పత్రిక వచ్చింది, ఇంకో మ్యాగజైన్ ఉంది, సంక్షేమ జెండా ప్రగతి ఎజెండా విస్తృత సమావేశం. చూస్తున్నారు కదా, ఇంకో మ్యాగజైన్ ఉంది. ఇక్కడ చూడండి, కేబుల్ బ్రిడ్జ్,
మన దేశంలో ఇక్కడ లేకుండా ఎంత మంచి కేబుల్ బ్రిడ్జ్ అంటే మన దుర్గం చెరువు మీద నిర్మించారు. ఇంకా స్టేజ్ మీద కూడా మనకు ఈ కేబుల్ బ్రిడ్జ్ నమూనాను ఉంచడం జరిగింది. చూస్తున్నారు కదా మొత్తం. నెక్స్ట్ వచ్చేసేసి ఒక పెన్, కేసీఆర్ గారి పెన్, కేసీఆర్ గారి చిత్రపటం ఉన్న పెన్ను, కార్ గుర్తు, ఇది ఎప్పుడు యూజ్ చేసుకోవాలి. ప్లస్ ఒక కీ చైన్, రెండు కీ చైన్స్ ఉన్నాయి. ఒకటి ఒక సైడ్ కే, ఒక సైడ్ కేసీఆర్ గారు, ఒక సైడ్ కేటీఆర్ గారు. చూస్తున్నారు కదా రెండు కీ చైన్లు ఉన్నాయి. ఇది కూడా నేను ఓవర్ కీయను నేనే పెట్టుకుంటాను. నెక్స్ట్ అయిపోయింది అంటే నాకైతే నార్మల్ డెలిగేట్ పాస్ వచ్చింది. డెలిగేట్ పాస్ దీని మీద వెళ్ళిన ఓకే. చూస్తున్నారు కదా కార్ పాస్ రాలేదు కాబట్టి నేను డైరెక్ట్ క్యాబ్లో వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయి ప్రశాంతంగా ఇంటికి వచ్చేసాను. చూస్తున్నారు కదా ఇదంతా టీఆర్ఎస్ ప్లేనరీ యొక్క నా మెమోరీస్. నేను దీంతోపాటు కేసీఆర్ గారిని దగ్గర నుంచి ఆయన స్పీచ్ ఇవ్వడం చూశాను. కేసీఆర్ గారి స్పీచ్ ఎప్పుడు కూడా అద్భుతంగా ఉంటుంది. ఈసారి కూడా తెలంగాణ ఎట్లా సాధించడం, తెలంగాణ సాధించిన తర్వాత అభివృద్ధి ఎలా ఉంది దాని గురించి అద్భుతంగా కేసీఆర్ గారు వివరించారు. మిగతా పార్టీ నాయకులు కూడా వివరించారు. చాలామంది మాతోటి వర్కర్స్ను కూడా వెలవడం జరిగింది. నిజంగా నాకు ఈ పాస్ దొరకడం, నేను అక్కడ వెళ్ళడం నాకు చాలా ఆనందంగా ఉంది. నెక్స్ట్ టైం కూడా అంటే ఈసారి నేను ప్రతి ప్లీనరీకి ఏదో ఒక వర్క్ చేస్తుండేవాడిని. ఈసారి నాకు అవకాశం దొరకలేదు. నేను ఓన్లీ ఒక గెస్ట్ లాగా వెళ్ళాను, గెస్ట్ అంటే డెలిగేట్ లాగా వెళ్ళాను, అటెండ్ అయ్యాను, వచ్చేసాను. ఇంకా ఈ తెలంగాణ ప్రభుత్వం అనేది ఇంకా 100 సంవత్సరాలు తెలంగాణ ప్రభుత్వము, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్.